वरंगल जिल्ला नरसंपेट नियोजकवर्ग बीआरएस अभ्यर्थी पेदी सुदर्शन रेड्डी नेक्कोंडा मंडलंलोने पलु ग्रामाल्लो मुम्मरंगा एन्निकल प्रचारं चेशारु। इंटिंटिकि वेळ्ळि संक्षेम पथकालु विवरिस्तू प्रजलनु ओट्लु अभ्यर्थिंचारु। प्रजलतो कलिसि पादयात्र चेस्तू ग्राम ప్రధాన కూడలిలో సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు। ప్రజలకు సేవ చేసే అదృష్టం తనకు కల్పించాలని కోరారు। కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో ముందుకు వస్తుందని, అసలు కాంగ్రెస్ పార్టీకి వారి అభ్యర్థికే గ్యారెంటీ లేదని ఎద్దేవా చేశారు। అభ్యర్థిగా కేసీఆర్ గారి నాయకత్వంలో నిలబడే సందర్భంగా ఇవాళ ఇంటింటి ప్రచారంలో భాగంగా నెక్కొండ మండలంలో ఇవాళ 4వ రోజు బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నది। ఊరువాడ కదిలిస్తా ఉన్నది। ఇవాళ పరికరలో బ్రహ్మాండంగా ప్రజలకు ఆశీర్వాదం। ఇప్పటికి రామన్నకుంట తండ టీకే తండ గ్రామ పంచాయతీలు అమీన్పేట గ్రామ పంచాయతీలు అయిపోయి ఇది 4 గ్రామ పంచాయతీ పూర్తి చేసినాం। బ్రహ్మాండంగా ప్రజలకు ఆశీర్వాదం బ్రహ్మాండంగా ఉన్నది। ఇవాళ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఎక్కడి పోయినా కూడా ఫీల్ గుడ్ వాతావరణం మాకు, మా ఎమ్మెల్యే గారు పెద్ద సురేష్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి పనులు చేశాడు, మేము మళ్ళీ వాళ్ళకి వేస్తామనే ఒక భావన ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా ప్రస్ఫుటం అవుతుంది। ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు వేళ్ళు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 2 నెలల ముందు ఇక్కడికి వస్తా ఉన్నారు। ఇన్ని రోజులు ప్రజలు కష్టం ఉన్నప్పుడు, కరోనా వచ్చినప్పుడు, రైతులు నష్టపోయినప్పుడు, రైతులకు ఆపద ఉన్నప్పుడు, గ్రామాల్లో ఆపద ఉన్నప్పుడు ఎన్నడూ కూడా అవ్వని కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అభ్యర్థి ఇవాళ ఓట్ల కోసమే 5 ఏళ్లకు వస్తా ఉన్నారు। ప్రజల అమాయకులు గారు చైతన్యవంతులు, ఇవాళ ఎమ్మెల్యే అంటే నిత్యం ప్రజల మధ్య ఉండాలి, పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రజలకు సేవ చేయాలి। ప్రజలు ఎమ్మెల్యే కోసం తిరుగుడు కాదు, ప్రజలు ఎట్లుండరో ఎమ్మెల్యే ఆలోచించి ప్రజల చుట్టూ తిరిగేటువంటి ఎమ్మెల్యేని కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తారు, భారీ మెజార్టీ ఇస్తారనే విశ్వాసం ఉన్నది అత్యధిక మెజార్టీతో।